ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను డిప్యూటీ సీఎం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అక్బరుద్దీన్కు డిపాజిట్ కూడా రాకుండా చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం గోడ మీది పిల్లి లాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారిలో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శలు గుప్పించారు. మే పట్టలు వాళ్ళకి గోడ మీద పిల్లుడు, ఇటు పడితే ఇటు దుంగతారు, ఇటు పడితే అధికారులు ఇవ్వాలంటే వాళ్ళకు కొమ్మగాస్తారు. మూడు దాకా కేసీఆర్ అంకులు చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీళ్ళకి తిట్టా కేసీఆర్ తిట్టాడు, కేసీఆర్ తిడతారు. ఇప్పుడు మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే కదా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడ ఎక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి వేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి, ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచి జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్ లో ట్యాక్సీ కట్టద్దు, ట్యాక్సీ కట్టే ఆఫీసర్ అంతా కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ వేస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మారి ఖతర్నాక్ అభ్యర్థులు పెడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ వస్తాడు. స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. మూడదానికి ఏమన్నా వీళ్ళు ఎంఏ పట్టలు వాళ్ళకి గోడ మీద పిల్లుడు, ఇటు పడితే ఇటు దుంగతారు, ఇటు పడితే అధికారులు ఇవ్వాలంటే వాళ్ళకు కొమ్మగాస్తారు. మూడదానికి కేసీఆర్ అంకులు చాలా మంచోడు, ఇంద్రుడు. పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రంజాన్ కు కోట్ల నిధులిస్తూ బోనాల ఉత్సవాలకు నిధులివ్వలేరని బండి ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకున్నారని, ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని తెలిపారు. ₹33 కోట్ల రంజాన్ కి ఇచ్చారు మీరు ఇవాళ. ₹33 కోట్ల హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది. 5 లక్షల రూపాయలు 5 లాక్స్ 33 కోర్స్ ఇవాళ రంజాన్ కి ఇచ్చారు. వద్దలే ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. కానీ ఇందులో ఏం పాపం చేసిన ఇవాళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత, చిప్ప చేతికి ఇచ్చింది ఇవాళ. అడుక్కునే పరిస్థితి ఇలా. భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏమిచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు? ఒక భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఇంకో మా నాగులక గుడి చెప్పినా, గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం, పక్కా మారుస్తాం, గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. దాన్ని అనుమానం చాలా. అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ₹33 కోట్ల రంజాన్ కి ఇచ్చారు మీరు ఇవాళ. ₹33 కోట్ల హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది. 5 లక్షల రూపాయలు 5 లాక్స్ 33 కోర్స్ ఇవాళ రంజాన్ కి ఇచ్చారు. వద్దలే ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. కానీ ఇందులో ఏం పాపం చేసిన ఇవాళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక